हाई फ्रेंड्स वेलकम बैक टू मै चैनल दाबा स्टाइल स्पाइसी एंड डिलीशियस चिकन करी एला चेयालो मीकु चूपिस्तानु ई वीडियो चिवरी वरकु चूस्ते इंत ईजीगा चेसुकोवच्चा अनि मीरे अंटारंडि मरि इंकेंदुकु लेट लेट्स गेट इंटू द रेसिपी स्पाइसी चिकन करी कोसम नेनु हाफ किलो चिकन तीसुकुन्नानंडि बागा क्लीन चेसि पेट्टुकुन्नानु इंदुलो 1.5 टी स्पून अल्लं वेल्लुल्लि पेस्ट वेसुकोवाली पसुपु 1/4 टी स्पून ఒక పావు చెంచా కారం 2 టీ స్పూన్లు salt 1 టీ స్పూన్ వేసుకొని ఈ మిశ్రమం అంతా చికెన్ కి బాగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి విత్ బోన్స్ తీసుకోవాలండి చికెన్ బోన్లెస్ కాదు సో ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని ఒక హాఫ్ an అవర్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి హాఫ్ an అవర్ తర్వాత ఒక pan పెట్టుకొని 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటానండి మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి कंप्लीट फ्राई कादंडी हाफ फ्राई अयिते सरिपोतुंदी सो मीडियम फ्लेम लो 5 निमिषालु बागा चिकन नी वेयिंचुकोवाली फ्रेंड्स मीरु गनुक ना चैनल फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडी पक्कने उन्न बेल ऐकान टैप चेसी ऑल अने ऑप्शन नी सेलेक्ट चेयंडी ఇలా చేయడం వల్ల నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో చికెన్ మళ్ళీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టి ఇంకొక 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్ లో పెట్టడం వల్ల చికెన్ చాలా సాఫ్ట్ గా కుక్ అవుతుందండి చూసారు కదా హాఫ్ ఫ్రై అయిపోయింది సో పక్కన పెట్టి చల్లార పెట్టుకోవాలి ఈలోగా ఒక కడాయి తీసుకొని గ్రేవీ కోసం 2 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి ఇందులో 3 మీడియం సైజ్ ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటి కలర్ చేంజ్ అయ్యే వరకు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా కలర్ చేంజ్ అయ్యింది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టీ స్పూన్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలి ఇందులో చిటికెడు పసుపు వేసుకుంటానండి ధనియాల పొడి 2 టీ స్పూన్స్ వేసుకుంటాను 2 చెంచాలు బాగా మిక్స్ చేసుకుందాం కారం 1 టీ స్పూన్ ఎందుకు వేసుకుంటున్నానంటే 1 టీ స్పూన్ ఆల్్రెడీ మనం మ్యారినేట్ చేసేటప్పుడు 2 టీ స్పూన్స్ వేసుకున్నాం కదా సో అందుకు ఇక్కడ ఒక 1 టీ స్పూన్ వేసుకున్నాను ఆయిల్ 1 టీ స్పూన్ వేసుకుంటానండి సో ఫస్ట్ 2 స్పూన్స్ వేసుకున్నాము తర్వాత ఒకటి వేసుకున్నాం జీలకర్ర 1/2 టీ స్పూన్ అర చెంచా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి 1 కప్ టమాటో ప్యూరీ వేసుకుంటానండి 3 టొమాటోస్ మీడియం సైజు గ్రైండ్ చేసుకుంటే నాకు 1 కప్ టొమాటో ప్యూరీ రెడీ అయ్యింది సో దాన్ని యాడ్ చేసుకుంటాను ఉప్పు 1/2 టీ స్పూన్ వేసుకున్నాను ఆల్్రెడీ మనం మ్యారినేట్ చేసుకున్నప్పుడు వేసుకున్నాం కదా 1 టీ స్పూన్ సో గ్రేవీకి సరిపడా salt వేసుకోవాలి 1/2 టీ స్పూన్ పచ్చిమిర్చి 2 లేదా 3 చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి
బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ హాఫ్ ఫ్రైడ్ చికెన్ ఉంది కదండి సగం కుక్ చేసుకుంది వాటిని ఇందులోకి షిఫ్ట్ చేసుకోవాలి కంప్లీట్ గా అందులో ఉండే ఆయిల్ వాటర్ ఎవ్రీథింగ్ అంతా ఇందులోకి షిఫ్ట్ చేసుకోవాలండి फ्रेंड्स मेर चैनल फर्स्ट टाइम चूसते तक सब्सक्राइब पक्ने बेल आइकॉन टैप चेयंडी रेसिपीस फ्रेंड्स एंड फैमिली की तक शेयर चेयंडी फ्रेंड्स इंदो वन कप वाटर वेसुकुन्नानु लेदंटे चिकेन जस्ट मुनिगे वरकु वाटर वेसुको सरिपोतुंदी मरी एक्कुव वेसुकोकूडदु सो वाटर वेसुकुन्न तर्वात ओकसारी विधंगा कलुपुकोनी మూత పెట్టి లో ఫ్లేమ్ లో 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి వావ్ చూసారు కదా కలర్ అంతా ఎంత బాగుందో కదా గ్రేవీ అంతా చాలా యమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు తప్పకుండ ఈ రెసిపీని మీరు కంపల్సరీ ట్రై చేయండి సో ఇందులో నేను గరం మసాలా 1 టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను కొత్తిమీర 2 టీ స్పూన్స్ పుదీనా 2 రమ్మలు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం మళ్ళీ మూత పెట్టుకొని 7 టు 10 మినిట్స్ లో ఫ్లేమ్ లోనే ఉడికించుకుందాం చికెన్ చాలా సాఫ్ట్ గా ఉంటుందండి ఫ్రెండ్స్ మీ ఫేవరెట్ రెసిపీస్ ఏంటో నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఇంతేనండి స్పైసీ అండ్ డెలిషియస్ దాబా స్టైల్లో చికెన్ కర్రీ రెడీ అయిపోయింది మీరందరూ తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంత మంచి రెసిపీ చెప్పినందుకు మీరైతే నా వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ లో షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫీడ్‌బ్యాక్ ఏంటనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని మంచి మంచి రెసిపీస్ అండ్ బ్లాగ్స్ తో మీ ముందుకు వస్తాను థాంక్యూ ఫర్ వాచింగ్ Bye-bye.